ఆ దేశంలో ఏమీ లేదు. మరి ఎందుకు అంత జాజ్వల్యమానంగా సింగపూర్ ఉంది? అక్కడ ఏమీ లేదు కానీ ఇది ఉన్నది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏది లేదు? ఏమీ లేని వాళ్ళ కాడ ఇది ఉండి అన్నీ ఉంటున్నాయి, అన్నీ ఉన్న కాడ ఇది లేక మనం కునారిల్తా ఉన్నాం. ఇది కఠోరమైన వాస్తవం, నిజం, నిప్పులాంటి నిజం, హేతుబద్ధమైనటువంటి వాదం, స్వచ్ఛమైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవం. ఒకవేళ కాకపోతే నేను నీతి ఆయోగ్లు చెప్తే అప్పుడే ఖండిస్తారు కదా, అక్కడనే మాట్లాడతారు కదా. రాజకీయ రణగుణ ధ్వనిలో ఓంకారాలతో అహంకారాలతో ఆడంబరమైన నినాదాలతో మైకులు పగిలిపోయేటువంటి ఉపన్యాసాలతో 75 సంవత్సరాల జీవితం గడిచింది తప్ప ఆశలు నెరవేరలే. దయచేసి మనందరం ఒక మాట అర్థం చేసుకోవాలి.